అందరికి నమస్కారం అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే ఈ యొక్క గ్రంథంలో పద్దెనిమిదవ చాప్టర్గా ఫలితార్థం అని రాశారు చూద్దాం ఇదంతా ఇవి తర్వాత తేలిన ఫలితార్థం ఇది అంటూ సులోమును మహారాజు తన ప్రసంగ గ్రంథానికి తుది పలుకులు రాశాడు ఒక గ్రంథానికైనా వ్యాసానికైనా ప్రసంగానికైనా ఫలితార్థం అంటూ ఏదో ఒకటి ఉండాలి ఆఖరున నిగ్గుతేల్చిన సత్యం ఏది లేకుండా ఏదో మనకు తోచిన విషయాలన్నింటినీ ఏకరువు పెట్టడం వలన ప్ర కలిగే ప్రయోజనం శూన్యం అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే ఈ గ్రంథాన్ని రంజిత్ తోఫీర్ గారు ప్రచురించి సాధించిన ప్రయోజనం ఏమిటి అని అనేకులు తర్జన భర్జన పడతారు ఇంతవరకు క్రైస్తవ ఆగ్మేయ చరిత్రలో ఎవరు తలపెట్టని అంశాన్ని ఈ గ్రంథంలో చర్చించడం ద్వారా మేము మా సేనాధిపతి అయిన పరిశుధాత్ముడు సాధించిన ప్రయోజనం ఏమిటో వివరిస్తాను చిత్తగించండి అంటున్నాడు ఈనాడు విజ్ఞాన శాస్త్రంలోని వేర్వేరు విభాగాలు విశేషంగా అభివృద్ధి చెంది అనేక నూతన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నందువలన తరతరాలుగా క్రైస్తవ సమాజం నమ్ముతూ వస్తూ ఉన్న స్వార్థ సత్యానికి సవాలు ఎదురవుతున్నది ఒకవైపు చూస్తే మన వంటి జ్ఞానవంతులైన వ్యక్తులు ఇతర గ్రహాలలో ఉన్నారన్న నమ్మకం ప్రజలలో నానాటికి బలపడుతున్నది క్రైస్తవ సంఘ సిద్ధాంత సరణిలో అసలు ఈ ఊసే లేదు ఒకవేళ దేవుని వాక్యం అని మనం అంగీకరించిన బైబుల్ నిజంగానే దైవగ్రంథం అయి ఉంటే అంతరిక్షంలో ఇతర ప్రపంచాలు ఉండే అవకాశం ఒకవేళ ఉంటే బైబిల్ ఆ విషయంలో మౌనంగా ఉండడానికి లేదు పారంపర్యంగా వస్తున్న క్రైస్తవ ఉపదేశంలో ఆ విషయాన్ని గుర్చిన ప్రస్తావనే లేదు క్రైస్తవ యువజనంలో ఈ విషయంలో ఒక ఉత్కంఠ కలవరం నెలకొని ఉంది అంతరిక్షంలో ఇతర గ్రహాల మీద జీవరాశులు ఎక్కడైనా ఉన్నాయా ఒకవేళ భూమి మీద తప్ప ఇంకెక్కడ జీవరాశులు లేనట్లయితే సృష్టికర్త అయిన దేవుడు లెక్కలేనన్నీ కోటాను కోట నక్షత్ర రాసులను ఎందుకు సృష్టించి ఉంటాడు మరి ఆది కాండ మొదట అధ్యయం పద్నాలుగో వచనం నుండి పదహారు వచనాలు చెబుతున్న ప్రకారం భూమి మీద వెలుగివ్వడానికే దేవుడు నక్షత్రాలను సృష్టించి ఉంటే ఆ నక్షత్రాలు భూమి మీదకి ప్రసరిస్తున్న వెలుగు ఏ పాటిది దేవుడు వ్యర్థంగా నిష్ప్రయోజనంగా ఏ పనిని చేయడు కదా ఒకవేళ ఈ విశాల విశ్వంలో మన వంటి ఇతర లోకాలు నిజంగానే ఉన్నాయేమో ఒకవేళ ఏనాటికైనా శాస్త్రజ్ఞుడు గ్రహంతర జీవులు ఉనికికి తిరుగులేని సాక్ష్యాధారాలు కనుగొంటే అప్పుడు ఇంత ప్రాముఖ్య విషయాన్ని మనకు చెప్పకుండా దాచిన బైబుల్ను మనం ఎలా గౌరవించగలం ఇవి ఈనాటి క్రైస్తవ యువత తమ నాయకుల మీదకి సంధిస్తున్న ప్రశ్నలు క్రైస్తవ నాయకత్వానికి ఈనాడు బ్రహ్మచవుడు వచ్చిందో లేక అలా నటిస్తున్నారో కానీ యువతరం అడుగుతున్న ప్రశ్నలను నాయకులు అసలు పట్టించుకోవడమే లేదు జవాబులు అసలే చెప్పడం లేదు ఈ నేపథ్యంలో ఆలోచన పరులైన నవతరపు క్రైస్తవ యువ మేధావులు బైబిల్ గ్రంథానికి విముఖులైపోతున్నారు దానికి తోడు ఈ భూమి మీద నరజాతి జీవనం ఎలా ప్రారంభమైంది ప్రారంభ దశలో మానవజాతి మూలపితరులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు వాటిని ఎలా అధిగమించారు అనే విషయాలపై కూడా వైజ్ఞానిక వర్గాలలో ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతోంది పిరమిడ్స్ వంటి అద్భుత కట్టడాల నిర్మాణం ఈనాడే సాధ్యం కానప్పుడు అత్యంత ప్రాచీన కాలంలో ఎలా సాధ్యపడింది ఆ ప్రాచీన కాలంలో మానవ జాతులకు అంతటి శాస్త్రీయ విజ్ఞానం సాంకేతిక నైపుణ్యం ఎక్కడి నుండి దొరికింది ఇత్యాది ప్రశ్నలు సంబంధ సమాజంలోని మేధావి వర్గాన్ని కలవరపెడుతున్నాయి ఆ ప్రాముఖ్య ప్రశ్నలకు సాంప్రదాయబద్ధమైన వైజ్ఞానిక సిద్ధాంతాలు ఇవి జవాబు ఇవ్వలేకపోతున్నాయి కనీసం దేవుడైనా ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి కదా మానవ జాతి ప్రారంభాన్ని గురించి మనుషులకు తెలియకపోతే కొనివ్వండి దేవుడికైనా తెలిసి ఉండాలి కదా మరి మనుషులు రాసిన గ్రంథాలలో ఆ ప్రశ్నలకు జవాబులు లేకపోతే లేకపోవచ్చు దేవుడు రాసిన గ్రంథమైన అయినా బైబుల్లోనైనా జవాబు ఉండాలి కదా మరి మానవ జాతి ప్రారంభానికి గుర్చిన ముఖ్యమైన ప్రశ్నలకు మానవ కల్పితమైన అన్యమతాల పవిత్ర గ్రంథాలు జవాబు ఇవ్వకపోవడంలో ఆశ్చర్యం లేదు మరి బైబిల్ గ్రంథం కూడా ఆ ప్రశ్నలకు చా చూచాయగానైనా జవాబు ఇవ్వకపోతే ఇక ఇతర మత గ్రంథాల కంటే బైబుల్కు ఉన్నటువంటి గొప్పతనము ఔన్నత్యము ఉన్నతమైనటువంటిది ఉన్నతమైన స్థాయి ఉన్నదని ఎలా నమ్మగలుగుతాం మనం అత్యంత క్లిష్ట సమస్యపూర్వకమైన ఈ పరిస్థితిని బట్టి క్రైస్తవ మేధో ప్రపంచంలో తీవ్రమైన ప్రతిష్టమన ఏర్పడింది ఈ ప్రతిష్టంబన వెనుక మహాజ్ఞాని దుష్టుడైన సాతాను కుట్ర ఉంది నిజానికి మానవ జాతి చరిత్ర ప్రారంభంలో జరిగిన విషయాలను బైబిల్ మనకు తెలియజేస్తూనే ఉంది అనంత విశ్వంలోని అసంఖ్యాక నక్షత్ర మండలాలలో ఉన్న ప్రాణకోటిని గుర్చి బైబుల్ మాట్లాడుతూనే ఉంది అయితే ఇంతకాలం క్రైస్తవ బోధకులు ఎవరు ఈ అంశాన్ని గుర్చి బైబుల్ స్వరాన్ని వినలేదు విశాల విశ్వాన్ని గుర్చి మన మానవ జాతి చరిత్ర ప్రారంభాన్ని గుర్చి బైబుల్ చెబుతున్న విషయాలను బోధకుల కంటపడకుండా మరుగు చేయడమే సాతాను కుట్ర అలా మరుగు చేసే ఆ విషయాలను మానవ మాత్రులైన శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాలుగా అంత్యకాలంలో వెలుగులోనికి తెచ్చి బైబుల్ గ్రంథాన్ని ఒక సాధారణమైన నిష్ప్రయోగ గ్రంథం కొట్టి పారవేయడమే సాతాను యొక్క కుట్ర ఈ ప్రమాదకరమైనటువంటి కుట్రను నేను ఈ గ్రంథం ద్వారా ఛేదించాను ఈ వ్యాసం ద్వారా నేను సాధించిన ఫలితాలు అందరికీ అవగతమయ్యే కాలం త్వరలో రాబోతుంది ఈ గ్రంథం ఎందుకు అని ప్రశ్నించిన వాళ్ళందరూ ఈ గ్రంథం నిజంగా అవసరమైనదేనని త్వరలో ఒప్పుకోబోతున్నారు ఈ గ్రంథం ద్వారా నేను స్థాపించిన సత్యాలు ఇవి మొదటిది దేవుడు ఆదామహువులను విడిచి పరలోకాన్ని వెళ్ళిపోగా ఈ భూమి మీద ఒంటరిగా నిస్సహాయంగా మిగిలిపోయిన ఆదిమ మానవులకు అంతరిక్షంలోని ఇతర ప్రపంచాలలోని విజ్ఞానవంతులైన వ్యక్తులకు తమ అంతరిక్ష నౌకలో వచ్చి వారికి ఎంతగానో సహాయపడ్డారు మరి భూమి మీద ఉన్నటువంటి ఆదాము సంతానానికి అంతరిక్ష వాసులు వచ్చి ఎంతగానో సహకారపడ్డారు ఆ వ్యక్తులు ఆ విజ్ఞానవంతులైనటువంటి వ్యక్తులు అంతరిక్ష నౌకల్లో వచ్చి వారికి ఎంతగానో మరి హెల్ప్ చేశారనే విషయాన్ని మనకు స్పష్టపరుస్తుంది ఆ దేవకుమారులు మానవ జాతి మూలపితులకు శాస్త్రీయ విజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా ఆదిమ మానవ నాగరికత నిర్మాణానికి దోహదం చేశారు ఫిరమిడ్ల వంటి అద్భుత కట్టడాల కట్టడాల నిర్మాణం అంతరిక్ష వాసుల సహాయ సహకారాల వల్లనే సాధ్యపడింది రెండవ విషయం అంతరిక్షంలో ఇతర ప్రపంచాలలోని వ్యక్తులను గూర్చి ఆకాశవాసులు ఉన్నత స్థలంలో నివాసులు అంటూ సాక్షాత్తు బైబుల్ ప్రస్తావిస్తున్నది గనక బైబిల్ని ఏదో ప్రాచీన కాలపు పుక్కిటి పురాణంగా కొట్టి పారవేయడానికి వీలు లేదు ఇకపోతే మూడవది మునుపు జరిగినదే ఇక జరగబోనదని ప్రసంగ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవచనంలో అన్న దేవోక్తిగా ఆ దేవోక్తి ప్రకారం మానవజాతి ప్రారంభ దశలో జరిగినట్లు అంతరిక్షవాసులు అంత కాలంలో మరొకసారి దర్శించడానికి ఎంతైనా అవకాశం ఉంది అలా జరగబోతున్నదని మనం గ్రహిస్తే ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవచనంలో ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో అండి ప్రకటన గ్రంథంలో వింత జీవుల తెగుళ్ళు భూనివాసులను బాధించినప్పటికీ భూప్రజల మారు మన భూప్రజల మారు మనస్సు పొందకపోవడానికి కారణం ఏమిటో తెలుస్తుంది ఈ భూప్రజలు ఎందుకు మారు మనస్సు పొందలేదో మనకు కారణం తెలుస్తుంది అని చెప్తున్నాడు ఈ విధంగా మానవజాతి యొక్క చరిత్ర ప్రారంభ దశలోను లోకపు అంత్య దశలోను ఆకాశవాసుల జోక్యపు ప్రమేయం ఉన్నదన్న వాస్తవాన్ని నిర్ద్వంతంగా స్థాపించడం ద్వారా మానవజాతి చరిత్ర విషయంలో అపరిష్కృతంగా ఇంతకాలం మిగిలిపోయిన సకల ప్రశ్నలకు ఈ గ్రంథం ద్వారా దేవుడు సమాధానం చెప్పాడు అంటున్నాడు మానవజాతి పుట్టుపూర్వతలను గురించి జాతి విలయమై ప్రస్తుత యుగంలో అంతరించే సమయాన్ని గుర్చి బైబుల్లో ఇంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నదని ఎత్తి చూపడం ద్వారా బైబిల్లోని దేవుడే అసలు శిష్యులైన త్రికాల జ్ఞాని అయిన సర్వశక్తిమంతులైన దేవుడని నేను నిర్ద్వందంగా స్థాపించాను అంటున్నాడు ఈ గ్రంథం ద్వారా కూడా విజ్ఞాన శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిన బైబిల్ గ్రంథానికి కాలువ దోషం పట్టదని అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం పొందడానికి మనం ఏనాటికైనా తిరిగి బైబిల్ గ్రంథాన్ని ఆశ్రయించక తప్పదని కూడా ఈ గ్రంథం ఈ గ్రంథం మూలంగా నేను నిరూపించాను సమాజంలోను క్రీస్తు సంఘంలోను మౌనంగా దాగి ఉండి ప్రస్తుత నిత్యము సత్యాన్వేషణలో నిముఖులై ఉన్న మేధావులు ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ఆ సర్వజ్ఞానైన దేవుడే సహాయం గాక ఆమెన్ అంటూ దీన్ని ముగించడం జరిగింది గనుక ఇందులో ఉన్నటువంటి విషయాలను ఈ అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారనేటువంటి విషయాలను మీరు చదివి మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ ప్రైజ్ ఆడు ఒకే ఒకవేళ మీరు ఈ వీడియో మొట్టమొదటిసారి చూస్తున్నట్టు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సమాచారం ఇతరులు కూడా అవసరం అనుకుంటే మీకు తెలిసిన చర్చ్ మెంబర్స్కి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రశ్నలు ఉంటే నైన్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ త్రీ టూ నైన్కి మీరు వాట్సాప్ చేయొచ్చు దానికి రంజితోఫర్ గారు ప్రతి శుక్రవారం జరిగే క్షీరసాగర మదనం కార్యక్రమంలో మరి సాయంత్రం నాలుగంట నుంచి ఆరు గంట వరకు జరుగుతున్న కార్యక్రమంలో మీకు సమాధానాలు ఇస్తారు అందరికీ నమస్కారం ప్రైజ్ ఆడు